సంద్రాల అలల సవ్వడితో కనువిందు చేసే మహానగరం మన విశాఖపట్నం. ఇక్కడ కొన్ని ప్రేమ కథలు ఆ సముద్రపు అలలు లాంటివి. కొంత దూరం మాత్రమే వాటి ప్రయాణం, అనంతరం వాటి గమ్యం శూన్యం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రేమ కథ సునామీ లాంటిది, బ్రతుకున్నంతకాలం విషాదాన్ని మిగిల్చిపోతుంది. మనం చూస్తున్న ఈ అబ్బాయి, ఈ గుడ్డివాడు, ఈ అమ్మాయి, ఈ ముగ్గురికి ఒకరి కోసం ఒకరికి తెలియదు, కానీ మన ప్రేమ కథ వారిని కలుపుతుంది. కొన్ని రోజుల వరకు ఒకరికొకరు తమపై ఉన్న ఇష్టాన్ని పెదవుల చాటు బంధించి కనులతో మాత్రమే చెప్పుకుంటారు. కొన్ని రోజులు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చూడడానికి రాడు. కానీ ఒకరోజు, ప్లీజ్ నన్ను ఆ బెంచ్ దగ్గరికి తీసుకొని వెళ్తారా, నా రెండు కాళ్ళు పనిచేయవు.
ఏది తనెక్కడా? తను మీ ముందే ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. అంటే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ ఉత్తరమే. సిరి, ఇది నీ పేరు కాదు, నాకైతే తెలియదు. నా మనసు నీకై పెట్టుకున్న పేరు ఇది. చూడగానే ప్రేమ పుడుతుందా ఏమో. ఇన్ని రోజులు ఈ ప్రశ్నకు సమాధానం అయితే నా దగ్గర లేదు, కానీ ఇప్పుడు సమాధానం నా దగ్గర ఉంది. నిజం, చూడగానే ప్రేమ పుడుతుంది. ఎదలో దాగిన రూపం ఎదురై వస్తే ఎవరికైనా సరే ప్రేమ పుట్టాల్సిందే. అదే నాకు ఇప్పుడు జరిగింది. నేనంటే నీకు ఇష్టమనే మాటని నీ పెదవులు చెప్పకపోయినా నీ కన్నులు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టాయి. ప్రతి నిమిషం చిరునవ్వుతో ఎదురైనా దగ్గరయ్యే సమయం కోసం లోపల బాధపడుతూనే ఉన్నాను. ఇంకా దూరంగా ఉండటం నా వల్ల కాదు. దూరంగా ఉన్న ఒక్కో నిమిషం నా ప్రాణం నా నుండి పోతున్నట్టుంది. అందుకే దాచలేక ఈ విషయాన్ని నీతో చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ సిరి. ఏడి తనెక్కడా? తను చనిపోతూ తన కళ్ళను నాకు ఇచ్చాడు. ఈ పార్కులో ఒక అమ్మాయి తన కోసం ఎదురు చూస్తుందని, తనకి ఈ ఉత్తరము ఈ కర్చీఫ్ ఇమ్మని నాతో చెప్పాడు. తనను చివరిసారిగా చూడలేకపోయానని చాలా బాధపడ్డా. అందుకే తన చివరి కోరికగా నేను ఈ పార్కుకు వచ్చాను. నాలో ఉన్న లోపం తనకి శాపం కాకూడదని నా ప్రేమని సమాధి చేసి దూరం చేశాను. కానీ తన దూరం అవుతాడని అనుకోలేదు. ఆ దేవుడు కాలు లేకుండా వేసిన శిక్ష కన్నా ఇదే పెద్ద శిక్ష. నిన్ను చనిపోవచ్చు, కానీ నా కళ్ళెప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాయి, ప్రేమిస్తూనే ఉంటాయి.